సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డులో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన నిర్వహించారు. వార్డులో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి పనులను నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్కు వార్డు ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేశారని ప్రజల విజ్ఞప్తి మేరకు పనులను ఆపించిన మున్సిపల్ కమిషనర్ తిరిగి ఆ పనులను ప్రస్తుతం తాను నిలబడి చేయించడం ఏంటని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి స్థలంలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాన్ని పక్కన ఉన్నటువంటి రోడ్డుపైకి జరిపించి మరీ పని చేయించడం ఏంటని ప్రశ్నించారు. దీన్ని బట్టి మున్సిపల్ కమిషనర్ అవినీతికి పాల్పడినట్టు అర్థమవుతుందని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకొని అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి పనులను తొలగించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి ఈ కాలనీ వాసులు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మామూలు మత్తులో ఉండి కమిషనర్ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. పర్మిషన్ లేకుండా సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం జరుగుతున్నాయని చెప్పి కాలనీ వాసులు గగ్గోలు పెట్టుకున్నా కానీ పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యం వివరించడం సరైనది కాదు. ఈ విషయం నేను స్వయంగా మున్సిపల్ చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అయినా ఈ పనులు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కమిషనర్ స్వయంగా వచ్చి ఆ సలహాలు కట్ చేసింది. చేసిన కమిషనరే మళ్ళీ నిలబడి పనిచేయిస్తున్నాడు. అంటే ఒక మనిషి రెండు విధాలుగా కూడా పనిచేయగలుగుతారా? పని వద్దని చెప్పి బంద్ చేయించిన కమిషనర్ మళ్ళీ పని నిర్మాణం చేసుకోమని ఇల్లు నిర్మాణం చేసుకోమన్నాడంటే ఈ ప్రజాస్వామ్యమా కాదా? మరి పర్మిషన్ లేకుండా ఎన్ని నిర్మాణం చేస్తారో చేయించండి. మరి ప్రజలు ఇబ్బంది పడతారు, మీ ఇష్టమేనా? ఇది సరైనది కాదు. వెంటనే ఈ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలి, లేకపోతే సీరియస్గా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆందోళన చేపడతాం. ఈ సంబంధించినటువంటి కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఈ పోలు కరెంటు పోల్ సంబంధించి విద్యుత్ లైన్ రోడ్డు యువతలు ఉన్నటువంటి పోల్ తీసి ఆ వెంటనే అటు రోడ్డు మీద పాతినటువంటి షిఫ్టింగ్ చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, వారిని సస్పెండ్ చేయాలని చెప్పి సిపిఐ పార్టీ వైపు మేము డిమాండ్ చేస్తాము.